వైసీపీ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తంల అశోక్ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీలో స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన గౌరవ సభకి ముత్తుముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ సోదరులకు సముచిత స్థానం దక్కిందని అశోక్ రెడ్డి అన్నారు. బీసీలకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. అదే వైసీపీ ప్రభుత్వం అయితే బీసీ కార్పొరేషన్ల పేరుతో వారిని నయవంచనకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు బీసీలకు ఒక కార్పొరేషన్ ద్వారా ఒక సబ్సిడీలోనూ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎన్నికల హామీల్లో మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడేళ్లు దాటినా ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదని ముత్తుముల అశోక్ రెడ్డి విమర్శించారు. వర్దిల్లాలని చెప్పండి అన్న, మీరందరూ ఎన్టీఆర్ అంటే అమర్ రహే అని చెప్పండి, లోకేష్ గారి నాయకత్వం అంటే వర్దిల్లాలని చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే గట్టిగా వర్దిల్లాలని చెప్పండి అన్న అందరూ కూడా. తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలే, తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలే, తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలే, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేయకపోగా ఈ రోజు మనకి ఏది ఎటువంటి సహాయం అందించకపోగా గొప్ప గొప్ప మాటలు ఆ రోజు రైతుకు గిట్టుబాటు ధర లేకపోయినట్లయితే పెట్టుబడి సహాయం నిధి నేను 3,000 కోట్లు పెడతాను, ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసుకున్నట్టు డ్రా చేయొచ్చు మీ గిట్టుబాటు ధర లేకపోతే అని చెప్పినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుకు మన గిట్టుబాటు ధర లేక టమాటాలు మిరపకాయలు రోడ్డు మీద పోసి రైతులు బాధపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఆదుకున్నదా అని చెప్పి రైతు సోదరుల తరపు నేను అడుగుతా ఉన్నాను. నేను ఇదే కాదు, ఈ రోజు ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. మైనార్టీ సోదరులకైతే సంక్షేమం కూసేలేదు, గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. ఆ రోజు మైనార్టీ సోదరులకి, ఆ రోజు పెద్ద ఎత్తున వారి పిల్లలకి పెళ్లి చేయాలంటే, ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే ఆ రోజు దులైన పథకం కింద అందించినటువంటి మనకి 50,000 రూపాయలు అందించినటువంటి విధానం, ఆ రోజు ప్రవేశపెట్టిందే ఇమాములకి మహజల్లకి ఆ రోజు జీతభత్యాలు అందిస్తున్నటువంటి విధానం, ఆ రోజు మసీదులు అభివృద్ధి చేసుకున్నాం, అన్ని విధాలుగా మైనార్టీ సోదర సోదరిమ్మలకి పెద్ద ఎత్తున సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఈ రోజు మైనార్టీ సోదరుల మీద అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే కాదు, ఈ రోజు ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో ఏ వర్గాల ప్రజలు సంతోషంగా లేరు. మహిళల విషయమే తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తోపుట్టుగా పసుపు కుంకుమ కింద 10,000 ఒకసారి 10,000 ఒకసారి 20,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు కోటి మంది డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు అక్క చెల్లెమ్మలకి ఆ రోజు అందించాడు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళలకేమో ఒక గ్రూప్ కేమో 10,000 రూపాయలు మాఫీ చేస్తావు, ఇంకొక గ్రూప్ కేమో 50,000 మాఫీ చేస్తావు, నీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించి 5,00,000 రూపాయలు మాఫీ చేస్తావు. మహిళలందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత నీకు లేదా?
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ విధంగానైతే ఒక్కొక్క గ్రూప్ సభ్యురాలకు 20,000 రూపాయలు అందించాడో, గ్రూప్ కి 2 లక్షలు అందించాడో, ఆ విధంగా చేయవలసినటువంటి బాధ్యత నీ మీద లేదా? ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద నీకు వ్యతిరేకత ఎందుకు అని చెప్పి నేను మహిళా మతాల తరపున ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతా ఉంది.